సెకండరీ స్టూడెంట్స్, మనం ఈరోజు బెండ మరియు వంగ పంటలలో విత్తన పరిమాణము, మొక్కల మధ్య దూరము, ఎరువుల మోతాదు, విత్తన పరిమాణము, మొక్కల మధ్య దూరము, ఎరువుల మోతాదును వివరించము అనే ప్రశ్న మిమ్మల్ని అడుగుతాడు సపరేట్గా. మీకు ఒక్కొక్క పంటకు సంబంధించి పూర్తి సమాచారాన్ని గతంలో మీకు నోట్స్ రూపంలో ఇచ్చాను, ఎక్స్ప్లెయిన్ చేశాను. అది కాకుండా ఈ పద్ధతిలో కూడా రెండు పంటల గురించి కూడా ఒకేసారి అడిగే అవకాశం ఉందన్నమాట. ఇది బెండ మరియు వంగ, బ్రింజాల్ అండ్ బెండి. బెండిని ఓక్రా అని కూడా అంటాము, లేడీ ఫింగర్. రైట్ ద సీడ్ రేట్, ద డిస్టెన్స్ బిట్వీన్ ప్లాంట్స్ అండ్ డోసెస్ ఆఫ్ ఫర్టిలైజర్స్ ఫర్ బ్రింజాల్ అండ్ బెండి క్రాప్స్. బ్రింజాల్ అండ్ బెండి క్రాప్స్. నెక్స్ట్ మనం ఇక్కడ ఒకసారి పరిశీలిద్దాం విత్తన పరిమాణం. మొట్టమొదట విత్తన పరిమాణం. ఇందులో సాధారణ రకాలైతే, అంటే వంగ రకంలో సాధారణ రకాలైతే 260 గ్రాముల విత్తనం సరిపోతుంది. సాధారణ రకాలకి 260 గ్రాములు ఎకరానికి, గుర్తుపెట్టుకోండి, ఎకరానికి 260 గ్రాములు. అదే హైబ్రిడ్ లేదా సంకర రకాలైతే 120 గ్రాములు విత్తనము అవసరము. 120 గ్రాముల విత్తనము అవసరము, చాలా తక్కువ విత్తనం పడుతుంది అన్నమాట. ఇక నెక్స్ట్ బెండీకి వస్తే మనకి ఇక్కడ 4 నుంచి 6 కేజీలు విత్తనం, ఎకరానికి 4 నుంచి 6 కేజీలు సాధారణ రకాలైతే. అదే మామూలు అంటే ఈ కొమ్మలు వేసే రకం అయితేనేమో 4 నుంచి 6 కేజీలు, కొమ్మలు వేయకుండా నిటారుగా పెరిగే రకం అయితేనేమో 7 నుంచి 8 కేజీల విత్తనము అవసరము. 7 నుంచి 8 కేజీల విత్తనము అవసరము. అదే హైబ్రిడ్ రకాలైతే, అంటే సంకర జాతి రకాలైతే 2 to 2.5 కేజెస్, 2 to 2.5 కేజెస్ ఆఫ్ సీడ్ ఇస్ ఎనఫ్ ఫర్ టు సో ఇన్ 1 ఏకర్. ఒక ఎకరంలో విత్తడానికి 2 నుంచి 2.5 కేజీలు సరిపోతుంది. ఓకే, ఇక నెక్స్ట్ మొక్కల మధ్య దూరం, స్పేసింగ్ అంటుంది. స్పేసింగ్ మొక్కల మధ్య దూరము 60x60 సెంటీమీటర్స్. ఖరీఫ్ కాలంలో మనం 60x60 సెంటీమీటర్స్ దూరాన్ని పాటిస్తాం. మొక్కకు మొక్కకు వరుసకు, మొక్కకు మొక్కకు మధ్య, వరుసకు వరుసకు మధ్య ఉండేటటువంటి దూరం. అదేవిధంగా ఈ యొక్క సమ్మర్ క్రాప్ అంటే రబీ లేదా సమ్మర్ క్రాప్లో 75x50 సెంటీమీటర్స్ దూరం ఉండాలి. 75x50 సెంటీమీటర్స్. ఇక నెక్స్ట్ వచ్చేసి బెండ పంటలో 60x30 సెంటీమీటర్స్. ఇది వరుసకు వరుసకు మధ్య, మొక్కకు మొక్కకు మధ్య ఉండాల్సినటువంటి దూరం అన్నమాట, 60x30 సెంటీమీటర్స్. అదే సమ్మర్లో అయితే, వేసవిలో అయితే 45x30 సెంటీమీటర్స్. 45x30 సెంటీమీటర్స్ అంటే దగ్గరగా విత్తుకోవాలన్నమాట, దగ్గరగా. ఎందుకంటే మొక్క పెరిగేటటువంటి చాలా తక్కువగా ఉంటుంది వేసవి కాలంలో, కాబట్టి సమ్మర్లో 45x30 సెంటీమీటర్స్ సరిపోతుంది. ఇక నెక్స్ట్ ఎరువుల మోతాదు, ద ఫర్టిలైజర్ డోసెస్, ఫార్మ్ యార్డ్ మెన్యూర్. పశువుల ఎరువు మనం దుక్కిలోనే 8 నుంచి 10 టన్నులు దుక్కిలో వేసుకొని కలయి దున్నాలి. పశువుల ఎరువు 8 నుంచి 6 టన్నులు దుక్కిలో వేసి కలయి దున్నాలి. ఇది కూడా అంతే, 6 నుంచి 8 టన్నులు పశువుల ఎరువును దుక్కిలో వేసి కలయి దున్నాలి. సేమ్ రెండింటికి ఒకే రకంగా, అంటే ఏ పంటకైనా మనం ఇదే మోతాదులో పశువుల ఎరువు వేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఇక నెక్స్ట్ నత్రజనికి వస్తే 40 కేజీలు ఎకరానికి, 40 కేజీలు నత్రజని, ఫాస్ఫరస్ 24 కేజీలు, పొటాషియం 24 కేజీలు వేయాలి. ఈ ఫాస్ఫరస్ పొటాషి ఎరువుల్ని దుక్కిలోనే వేసుకోవాలి. ఫాస్ఫరస్ పొటాషి ఎరువుల్ని దుక్కిలోనే వేసుకోవాలి. నత్రజని ఎరువును మాత్రం 3 స్ప్లిట్ డోసేజ్ చేసి 12 లేదా 13 కేజీల చొప్పున దీన్ని 3 సార్లు వేసుకోవాల్సి ఉంటుంది. అంటే పెరిగే దశలోనూ, కోతకొచ్చే దశలోనూ, కాయలు కాసే సమయంలోనూ 3 సార్లు మనం దీన్ని 3 భాగాలుగా చేసి వేసుకోవాలి. ఈ 2 మాత్రము దిక్కులోనే వేసుకోవాలి. అట్లాగే ఈ బెండ పంటలో కూడా 48 కేజీల నత్రజని ఎరువు, ఇది కూడా 3 భాగాలుగా చేసి 3 సార్లు వేసుకోవాలి. పంట పెరిగే సమయంలో, కాయ ఏర్పడే సమయం, పూత వచ్చిన సమయంలో, కాయ ఏర్పడిన తర్వాత కాయ బాగా ఊరటానికి, మంచిగా పొడవుగా రావటానికి మనం ఒకసారి నత్రజని ఎరువును తప్పనిసరిగా వేసుకోవాలన్నమాట. అంటే ఇది 3 భాగాలు చేసేవారు, 12x12 అది 15 లేదా
పదహారు పదహారు మూడు నలభై అంటే పదహారు 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 చొప్పున మూడు సార్లు వేసుకోవటం ఉత్తమము. దుక్కులో వేయొద్దు. మొక్క మొలిసిన తర్వాతనే 15-20 రోజులకు ఒకసారి, పూత వచ్చినప్పుడు ఒకసారి, కాయలు ఏర్పడే సమయంలో మూడోసారి మనం ఈ యొక్క నత్రజని ఎరువును వేసుకోవాలి. ఇక నెక్స్ట్ 24 కేజీలు ఏమో ఫాస్ఫరస్, 24 కేజీలు పొటాష్, సేమ్ దీనిలో అలాగనే ఇవి కూడా పూర్తిగా దుక్కిలోనే వేసుకోవాలి. ఆ తర్వాత వేయాల్సిన అవసరం లేదన్నమాట. ఇది ఎరువుల మోతాదు. అయితే ఇక్కడ మీరు నత్రజనిని యూరియా రూపంలో వేసుకుంటాము. ఇప్పుడు 40 కేజీలు నత్రజని అంటే మనం ఎంత యూరియా వేయాలా? సుమారుగా 85 కేజీల యూరియా వేస్తే సరిపోతుంది. 48 కేజీల నత్రజని అంటే సుమారు 100 కేజీలు, కరెక్ట్గా 100 కేజీల నత్రజని యూరియా వేసుకుంటే సరిపోతుంది అన్నమాట. ఫాస్ఫరస్ 24 కేజీలు అన్నాం, అంటే సుమారుగా 150 కేజీల సూపర్ ఫాస్ఫేట్, 150 కేజీల సూపర్ ఫాస్ఫేట్, లేదా 50 కేజీల డిఏపి ఎరువు వేస్తే సరిపోతుంది అనమాట. అట్లాగే దీనికి కూడా 50 కేజీల డిఏపి ఎరువునే వేస్తే సరిపోతుంది. ఇక నెక్స్ట్ పొటాష్కి వచ్చేసరికి సుమారుగా 40 కేజీల పొటాష్ ఎరువును మనం దుక్కులో వేస్తే 24 కేజీల పొటాష్ని అందించినట్టు అవుతుంది. మ్యూరేట్ ఆఫ్ పొటాష్ ఎరువును ఎన్ని కేజీలు వేయాలి మనం? సుమారుగా 60 కేజీలు వేయాలి, కనీసం 50 కేజీలు వేస్తే సరిపోతుంది. ఎందుకంటే 50 కేజీలలో అంటే 100 కేజీలు తీసుకుంటే సుమారుగా 50 నుంచి 50% పొటాష్ ఉంటుంది, మ్యూరేట్ ఆఫ్ పొటాషులో. అందుకనే మనం సగం వేస్తే సరిపోతుంది అనమాట. అలాగే దీనికి కూడా 50 కేజీల పొటాష్ వేస్తే, మ్యూరేట్ ఆఫ్ పొటాష్ వేస్తే సరిపోతుంది. 50 కేజీలు మ్యూరేట్ ఆఫ్ పొటాష్ దుక్కులో వేస్తే 24 కేజీల ఒరిజినల్ పొటాష్ మూలకాన్ని అందించినట్లుగా భావించాలి. అట్లాగే 150 కేజీలు అంటే 150 కేజీల సూపర్ ఫాస్ఫేట్ వేస్తే 24 కేజీల ఒరిజినల్ ఫాస్ఫేట్ వేసినట్టుగా గుర్తించాలి. ఎందుకంటే అందులో సూపర్ ఫాస్ఫేట్లో 16% మాత్రమే ఫాస్ఫరస్ ఉంటుంది, 16% ఫాస్ఫరస్ ఉంటుంది కాబట్టి 24 కేజీలకి మనం 150 కేజీల సూపర్ ఫాస్ఫేట్ వేయాలన్నమాట. నత్రజనిలో అదే యూరియాలో నత్రజని శాతం 46 నుంచి 48 ఉంటుంది, సుమారుగా 46% ఉంటుంది. అందుకనే 100 కేజీల్లో 46 కేజీలు నత్రజని ఉంటుంది అనమాట. 100 కేజీల్లో 40 కేజీలు నత్రజని ఉంటుంది. అందుకనే మనం 50 కేజీలు అదే 80 కేజీలు వేసుకుంటే 40 కేజీలు వస్తుంది. ఇది 100 కేజీలు వేయాల్సింది. 100 కేజీలు యూరియా వేస్తే అంటే 2 కట్టలు మనకి మార్కెట్లో 50 కేజీల చొప్పున దొరుకుతాయి యూరియా, ఏది యూరియా అంటే 2 కట్టల ఎరువుని మనం ఎకరానికి వేయాల్సి ఉంటుంది యూరియా. ఇది ఎరువుల మోతాదు. మీరు బాగా గుర్తుపెట్టుకుని ఇలా టేబుల్ రూపంలో వేసి చూపించవచ్చు, లేదా వివరణ రాసినా సరిపోతుంది అనమాట. విత్తన పరిమాణం అంటే ఎట్లా వివరించండి, మొక్కల మధ్య దూరాన్ని వివరించండి, ఎరువుల మోతాదుని సపరేట్గా ఇప్పుడు నేను చెప్పిన పద్ధతిలో వివరించి రాస్తే సరిపోతుంది అనమాట. ఈ మొక్కల మధ్య దూరం మాత్రం ఈ అంకెలు వేస్తే సరిపోతుంది. ఓకే, రైట్, థ్యాంక్ యూ.